నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. గోదావరికి వరదలు వచ్చాయి. వరదల తర్వాత వరద కష్టాలు మరి ప్రజల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వరద కష్టాల తర్వాత ఆ యొక్క బురద కష్టాలు, వీటన్నిటి తర్వాత శాశ్వత పరిష్కారం ఏంటి అంటూ మరి గోదావరికి సంబంధించిన నిరాశ్రయులు కూడా అడుగుతున్న ప్రశ్న. మరి ప్రభుత్వాలు ఏ విధంగా దీన్ని తీర్చేందుకు సిద్ధపడ్డాయి? అదేవిధంగా మరి ఇతర రాష్ట్రంలో, పక్కనే ఉన్న రాష్ట్రంలో మరి పోలవరం కూడా ప్రాజెక్టు ఉండనే ఉంది. దీన్ని పూర్తయితే ఒకవేళ గోదావరి నది పరివాహ ప్రాంతానికి మరి ముంపు సమస్య ఉంటుందా ఉండదా? అదేవిధంగా ఇటీవల కాలంలో వరదలు సంభవించినప్పుడు ఆ యొక్క గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలలో మరి మన ప్రజాకవి జయరాజ్ గారు కూడా పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో వారి యొక్క అనుభవాలు, వారు వారికి అంటే వారి దృష్టికి వచ్చిన ఆ యొక్క సమస్యలు, ప్రజలు ఏమంటున్నారు, మరి ఆ గొంతుక ప్రజాకవి గొంతుక మీదుగా మరి ఒకసారి జయరాజ్ గారి యొక్క నోట వారి మాట వినే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రజాకవి జయరాజ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు, వారికి మనం ఇన్వైట్ చేద్దాం. జయరాజ్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. రైట్, గోదావరికి వరద వచ్చింది, వరద తర్వాత బురద వచ్చింది, ఈ రకరకాలు చూస్తున్నాం. కానీ ఈ బురద సమస్యలు, వరద సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం ఉండేలాగా ఎలా ఉంటే బాగుంటుంది? వీటన్నిటికంటే ముందు గోదావరికి సంబంధించి వరదలు సంభవించినప్పుడు మీరు కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అక్కడ ప్రజల యొక్క, అక్కడ నిరాశ్రయులు లేకపోతే ఆ యొక్క వరద బాధితుల యొక్క మాట ఎలా ఉంది మీ నోట? అంటే మేము నేచర్ ఫౌండేషన్ తరపు నుంచి అయితేంది, విజ్ఞాన దర్శిని అనే సంస్థ తరపు నుంచి అయితేంది, డాక్టర్ రమేష్, ఓకే, నేను, మా ఫ్యామిలీస్ వాళ్ళందరూ, పెద్ద ఎత్తున వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు అని తెలుసుకోవటమే ఫస్ట్. మా ఒంటి మీద ఉన్న బట్టల కానుంచి మొదలు పెడితే, మా ఇంట్లో ఉన్న చెద్దర్ల కానుంచి మొదలు పెడితే, మా పక్కింటి వాళ్ళు, మా అపార్ట్మెంట్ వాళ్ళు, నేను సంస్థలో పనిచేస్తున్న సంస్థ వాళ్ళు, ఇట్లాంటి తదితర వాళ్ళందరం కలిసి ఆ బట్టలు, ఆ చెద్దర్లు ఆయన తీసుకొని మేము బయలుదేరుతున్నాము, ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే సహాయం చేయండి అని మేము అడిగితే, దాదాపు ఒక 2000 బ్లాంకెట్స్ వరకు కూడా కొత్తది, చాలా మంది మాకు సహకరించడం, ఆ ఫోన్ నెంబర్కు ఇట్లా చేయటం అనేది జరిగింది. మేము ఒక 2-3 వెహికల్స్ తీసుకొని, ఆ వెహికల్స్లో వేసుకొని మేము ఫస్ట్ భద్రాచలం వెళ్ళాము. భద్రాచలం వెళ్తే భద్రాచలం ఓ ఎన్టీ రామారావు కాలంలో కట్టిన బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి కూడా ఓల్డ్ బ్రిడ్జి, దాని పక్కన ఇంకో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది, దాన్ని మేము దాటుకుంటా అక్కడ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మేము ఎక్కడ ఎక్కువ దెబ్బతిన్నది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిని గమనించి చూడటం అనేది జరిగింది. నిజంగా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా దయనీయమైన పరిస్థితి, పంటలు మొత్తం పోయాయి. అన్నిటికంటే ఊర్లు కొంచెం సిమెంట్ తోటి మధ్యతరగతి ప్రజల కంటే కొంచెం పైన బతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇండ్లు కొంచెం కట్టుకున్న వాళ్ళు ఓకే, ఓకే, వాళ్ళు ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి అంటే, ఇంట్లో హాఫ్ దాకా నీళ్ళు వచ్చినాయి అంటే ఆ బట్టలు నెమ్మటేసుకొని కనీసం డాబా మీదకి పోయి అయినా ఆ 2 రోజులు ఉండగలిగారు. కానీ మొత్తం పూరి గుడిసెళ్ళే బతికే వాళ్ళు, ఊరు అవతల బతికే వాళ్ళు, లేకుంటే ఊరికి దూరంగా బతికే వాళ్ళు, లేదు మంచి సెంటర్లో స్థలం లేక గోదావరి ఒడ్డున్నే, నీళ్ళ ఒడ్డున్నే జీవించే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి మాత్రం ఆ బురద, ఆ దయనీయమైన పరిస్థితి, ఆ పసిపిల్లలు అడుగు తీసి అడుగు వేయలేము, అలాంటి ఒక చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం వచ్చింది. నేను చాలా దుఃఖంలో ఆ ప్రజల్ని చూసి కన్నీరు పెట్టాను. రైట్, మరి గతంలో కూడా 1986 కానీ అంతకుముందు సంవత్సరాల్లో వచ్చిన వరద ఏదైతే ఉందో అంచనాలతోటి ప్రభుత్వం ఒక అంచనాలు తయారు చేసుకుని ఉండటం జరిగింది. మరి మనం, మీరు అన్న భద్రాచలం ఆ బ్రిడ్జ్ కూడా 1965 ఆ ప్రాంతంలో పటేల్ అండ్ కంపెనీ, మద్రాస్ కంపెనీకి సంబంధించి వాళ్ళు నిర్మించడం జరిగింది. మోక్షగుండం విశ్వశ్రయ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. అది మరి 1986 73 అడుగుల వరకు చేరుకున్నప్పుడు బలంగా నిలిచి ఉంది ఆ యొక్క బ్రిడ్జి. అదే బ్రిడ్జి పక్కన మరొక బ్రిడ్జి ఇప్పుడు కొట్టడం నిర్మించడం జరుగుతోంది. మరి ఇప్పుడు 70 అడుగులకే అతలకుతలం అవుతున్న ఆ యొక్క పట్టణం, రెండో బ్రిడ్జి కూడా పూర్తయితే మరి అంటే ఆ 73 అడుగుల వరదను, తీవ్రతను అడ్డుకోవడానికి లేకపోతే బలంగా ఉండటానికి దానికంటే ఇంకొంచెం బలంగా ఉండేలాగా ఏర్పాటు చేయాలంటూ కూడా అక్కడ ప్రజలు అంటున్నారు. అంటే ఆల్రెడీ ఉన్న బ్రిడ్జి మిగిలిపోయింది, మునిగే ప్రదేశం వచ్చింది, మరి రెండో బ్రిడ్జి కూడా అదే ఉంటుంది కదా, దీని ఎత్తు పెంచడం ఎలా ఉంటుంది అంటూ కూడా భద్రాచల వాసుల యొక్క ప్రశ్న. మీరేమంటారు అంటే గోదావరి సహజంగా వచ్చే వాటర్ ఉంటుంది కదా, సహజ వాటర్ ఏదైతుందో
దాన్ని మనం ఎక్కడైతే బ్రేక్ చేయాలని చూస్తామో నదిని అడ్డుకట్ట వేయడం మాత్రమే నదికి కదా మనం మనిషిలో మళ్ళింపు మాత్రమే చేస్తాం మనం మనిషిలో మనిషి చేసే ప్రతి పనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి yes కానీ నేచర్ చేసే ఏ పనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి నేచర్ చేసే పనికి మనం అడ్డు నిలబడటం గాని లేకపోతే అడ్డుకట్టలు వేయడం గాని ఇట్లాంటి చేయటం వల్ల ఏమవుతుందంటే అది ఇంకొకడ దాని రిఫ్లెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా కాబట్టి ఈ ఈ సహజమైన పద్ధతికి విరుద్ధంగా మనం నడవటం వల్ల ఏమవుతుందంటే గోదావరికి తెలియదా ఒక్కడ ఇరుకుగా ఉంటుంది గుట్టలు వచ్చిన కాడ ఒక అందమైన అద్భుతమైన జలపాతాలు ఇవన్నీ కూడా మనకు కనపడతా ఉంటాయి అంత లోతుల్లోకి లోయల్లోకి వెళ్తుంది గోదావరి వెళ్ళిన తర్వాత ఎంత లోతుకైతే వెళ్తుందో మళ్ళీ అలా లేచి మళ్ళీ విశాలం అవుతుంది విశాలం ఎంత లెక్క కావాలో అంత లెక్క అవుతుంది ఓకే కదా అంత లెక్క అయిన తర్వాత మళ్ళీ ఎంత ప్రవహించిన తర్వాత ఒక దశకు వచ్చిన తర్వాత మళ్ళీ అది కొండలు వచ్చిన కాడ గుట్టలు వచ్చిన కాడ ఎలా సెటరేట్ చేసుకోవాలో నేచర్ అలా సెటరేట్ చేసుకుంటుంది కదా దానికి నేచురల్ గా ఉండేదానికి మనం అసహజంగా ఇక్కడ రెండు గుట్టలు ఉన్నాయి ఈ గుట్టల మీద ఇట్లా కనుక మనం అడుగట్ట కట్టినట్టయితే ఈ ఈ ప్రాంతానికి ఎక్కువ నీళ్ళు వచ్చు అని జనరల్గా ఏమనుకుంటామంటే కింది ప్రాంతానికి వాటర్ సమస్య వస్తుంది కాబట్టి కింద ఎక్కువ మందికి నీళ్ళు ఇవ్వచ్చు అనుకుంటాం కానీ పైన మునిగిపోయేవాడి గురించి ఎప్పుడు ఆలోచించాం ఓకే ఇట్లాంటి వరద వచ్చినప్పుడు అయ్యో ఇంత ఇట్లా అనుకోలేదు మేము అట్లా అనుకోలేదు ఇంతమంది మునిగిపోయారు ఇంతమంది నిరాశ్రయులు అయ్యారు అనే సమస్య వస్తుంది కాబట్టి నీకు ఒక గోదావరి నది లాంటి పెద్ద నది మీద ఒక బ్రిడ్జి కట్టేటప్పుడు గోదావరి నది మీద ఏదైనా ప్రాజెక్టు కట్టేటప్పుడు మనం దాదాపు ఒక 100 సంవత్సరాలు ఒక 200 సంవత్సరాలు పరిగణలోకి తీసుకోవాలి తీసుకొని ఏ ఏ సంవత్సరంలో ఎంత వాటర్ వచ్చింది ఏ ఏ సంవత్సరంలో ఎంత వాటర్ వచ్చింది ఏ ఏ సెంటర్లో అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం రోజున ఎంత వాటర్ వచ్చింది అది కొలమానికంగా తీసుకొని దానికి మీడియంగా వెనక మునిగేవాడు ఉండకుండా ముందు వాటర్ సోర్స్ కూడా పెంచే విధంగా మనం గనక ఆ బ్యాలెన్స్ని గనక మెయింటైన్ చేయగలిగినట్టయితే ఈరోజు మన కరీంనగర్ కానుంచి మొదలు పెడితే సిరిసిల్ల కానుంచి మొదలు పెడితే ఈ వేములవాడ కానుంచి ఇదంతా ప్రాంతం కానుంచి మొదలు పెట్టుకొని చెరల గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇంత ఇంత నష్టము జరిగేది కాదు ఓకే అంటే మన వాళ్ళు చాలా బాగా చదువుకున్నారు మన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు మన వాళ్ళు పెద్ద పెద్ద అనేక సంవత్సరాల వాతావరణాన్ని మొత్తం కూడా క్యాల్కులేట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో జీవించే చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కనుక నిపుణులు తీసుకొని ఖచ్చితంగా మనం చేయగలిగినట్టయితే ఒక అద్భుతమైన ఏ స్థాయిలో ఏ ప్రాజెక్టు ఎంత వాటర్ తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కనుక మనం మెయింటైన్ చేయగలిగినట్టయితే ఈరోజు వరదల్లో ఇంత నష్టము వచ్చేది కాదు ఇంతమంది నిరాశ్రయులు అయ్యే వాళ్ళు గారు ఇంతమంది మునిగిపోయే వాళ్ళు గారు ఇంతమంది పేదలు గోసపడే వాళ్ళు గారు కాబట్టి ఇది ప్రభుత్వాలు ఒక సైంటిఫిక్ రీజన్ భౌతికమైన వాస్తవికమైన పరిస్థితిని తీసుకొని పెద్దవాళ్ళని తీసుకొని అనుభవజ్ఞులను తీసుకొని ఆ 100-200 సంవత్సరాల క్యాల్కులేషన్ తీసుకొని కనుక ఏ ప్రాజెక్టు కట్టినా కానీ మనందరం సురక్షితంగా ఉండేవాళ్ళం ఆ ప్లాన్ ఏదైతే ఉందో అది లేకపోవటం వల్ల ఇది ఇంత నష్టం అనేది జరిగింది రైట్ అండి మరి భద్రాచలంకు సంబంధించి మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా జూలై ఆగస్టు నెలలలో వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువగా వస్తుంటుంది వాటర్ మొదటి ప్రమాదిక రెండు ప్రమాద హెచ్చరిక మొత్తానికి వస్తుంటుంది మళ్ళీ ఆ యొక్క పరివాహ ప్రాంతంలో ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ముంపు గ్రామాలు ప్రతి ఏటా అదే అవుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ యొక్క వరద వాసులు బురదలతోటి శీత కష్టాలు అనుభవిస్తున్నారు అదే భద్రాచలంలో అన్నది ఒకవేళ ప్రజల మాట అయితే దీనికి ఎలా స్పందించవచ్చు అంటే మేము పోయే నాటికే ప్రజలకు ఒక మూడు రోజులుగా నిద్ర లేదు ఓకే అందులో వృద్ధులు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఓకే పసిపిల్లలు ఉన్నారు ఆ బురదలో దిగటానికి వీల్లేదు ఆ బురదలో పైకి పోవటానికి వీల్లేదు కాబట్టి నేను ఆడికి పోయినప్పుడు ఒక గుడిసెలోకి వెళ్ళాను గుడిసెలోకి వెళ్ళినప్పుడు ఆ గుడిసెలో ఓ బాలింతరాలు ఉంది మంచం మొత్తం మునిగిపోయింది పైనే ఉంది ఆ గుడిసెలకు బయటికి రావాలంటేనో అక్కడ గుడిసెలు ఇలా ఉంటాయి పొరి గుడిసెలు క్రింది గుడిసెలు ఉంటాయి అక్కడ గాలి లోపల ఏమీ ఉండదు ఎక్కడ పాము ఉంటుందో ఎక్కడ తేలుంటుందో కూడా తెలియదు కింద మొత్తం మునిగిపోయి ఉంది ఆ ఒక భయంకరమైన వాసన ఆ బాలింతరాలు మమ్మల్ని చూడంగానే బోరున ఏడ్చింది
ఏడిస్తే చాలా గుండె తరుక్కుపోయింది ఎస్ కదా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఒక సురక్షితమైన ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి మనకు ఉంది అని అంటే ఈ దేశం ఎంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం బతుకుతున్నాం రైట్ మరి అదే సీఎం కేసీఆర్ గారు అదే భద్రాచలం వెళ్ళినప్పుడు వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు 10,000 రూపాయలు తక్షణ సహాయం ప్రకటిస్తూ వీరికి శాశ్వత గృహాలను కాలనీలను నిర్మించండి భద్రాచల పట్న పరిసర ప్రాంతాల్లో ఎత్తైన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఇళ్ళు కట్టిస్తామంటూ కూడా నేనే వచ్చి శంకుస్థాపన చేస్తామని కూడా మాట చెప్పడం జరిగింది దీని పట్ల మీరు మనం అనుకుంటున్న సమస్యలు వారికి కష్టాలు తొలగిపోయినట్టు అంటారా ఇళ్లకు సంబంధించి నేను అనేది అంటే ఇలా వరదలు వచ్చినప్పుడు వెళ్ళటం మాట్లాడటం మళ్ళా రావటం మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా పోయినసారి ఇచ్చిన హామీకి బదులుగా ఇంకా డబల్ హామీ ఇవ్వటం ఇది కాదు ఓకే దీని పరిష్కారం ఏంటంటే అసలు గోదావరి వచ్చినా రాకపోయినా కానీ ఇండ్లు ఎప్పుడు కూడా బురదలో ఉంటున్నాయి అక్కడ గోదావరి వాటర్ వస్తే కాదు అసలు వర్షం వస్తేనే మనిషి బురదలో ఉంటున్నాడు కదా కాబట్టి ఆ వరదలోకెళ్ళి బయట సురక్షితమైన ప్రాంతాలలో సెలెక్ట్ చేసి ఆ ప్రాంతాలలో కనుక ఇలాంటి ప్రజలకు శాశ్వతమైన పరిష్కారంలో ఇండ్లు కట్టించగలిగితే వాళ్ళందరూ సురక్షితంగా ఉండగలుగుతారు ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి కొన్ని ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి లేకుంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కొంతమంది అధికారులు ఉన్నారు కొంతమంది హృదయం ఉన్న వాళ్ళు ఉన్నారు అయ్యో వరదలో మునిగిపోతున్నారని డైరెక్ట్ భద్రాచలం వెళ్ళిపోతున్నారు భద్రాచలం వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే భద్రాచలం వచ్చే భద్రాచలం అనగానే అడవి అనగానే మనకి ఏం ఇంప్రెషన్ ఉంటుంది అక్కడ గిరిజనులు బాధపడుతున్నారు అని మనం అనుకుంటాం కానీ గిరిజనులు గుట్ట మీద ఉంటారు గిరిజనుడు గుట్ట మీద అడవిలో ఉంటాడు గిరిజనేతరులు మొత్తం కూడా గుట్ట కింద భద్రాచలం ఒడ్డున ఉంటారు వీళ్ళందరూ గుట్ట కింద ఉండే వాళ్ళల్లో కొంచెం కొద్దిగా డబ్బున్న వాళ్ళు వ్యాపారస్తులు ఇట్లాంటి వాళ్ళందరూ ఒకటో ఫ్లోరు రెండో ఫ్లోరు మూడో ఫ్లోర్ కట్టుకొని ఉంటారు కదా ఈ రెండో ఫ్లోరు మూడో ఫ్లోరు కట్టుకొని లేని పరిస్థితులు ఉన్న వాళ్ళు గుట్ట మీద ఉన్న గిరిజనులు మంచిగానే ఉన్నారు గుట్ట కింద ఉన్న ఆస్తివంతులు బాగానే ఉన్నారు కానీ ఊరవతల జీవించే వాళ్ళు పూరిపాకలో జీవించే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు చూసావా వాళ్ళు చాలా దుర్మార్గమైన బాధను అనుభవిస్తున్నారు వాళ్ళే దళితులు భద్రాచలం పక్కనే మునిగిపోయిన దళిత వాడు ఉంటుంది లేకుంటే చెర్ల పక్కన మునిగిపోయిన దళిత వాడు ఉంటుంది లేదు ఒక ఊర్లో ఒక సంపన్నులు ఉన్న ఊరు పక్కనే ఒక దళితవాడ ఊరవతల ఒక దళితవాడ బురదలో కుంగిపోతూ ఉంటుంది వచ్చిన ప్రతివాడు కూడా మేము గిరిజనులకు కాడిగిపోయి ఫోటో దిగాలి గిరిజనులకు ఇచ్చినట్టు చేయాలి గిరిజనులకు మేము పంచినట్టుగా పేపర్లో రావాలి టీవీలో చూస్తారు కానీ దళిత కుటుంబం కాడికి వెళ్ళట్లేదు దళిత బజార్కు వెళ్ళట్లేదు దళిత గూడాలకు వెళ్ళట్లేదు వాడు స్వాతంత్రం వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా ఊరవతలనే ఉంటుండు బురదలోనే ఉంటుండు దెబ్బతింటూనే ఉంటున్నాడు కాబట్టి వానికి సర్వీస్ చేయాల్సిన బాధ్యత అంటే వరదలో కొట్టకపోయే వాడికి కూడా కులం చూసి సహాయం చేస్తారా అంటే దుర్మార్గం అంటే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే మరి ప్రతిపక్షాలు ఒకవేళ అంటే మరి ఇది వరద రాజకీయాలు బురద రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా అంటున్నమాట వరద రాజకీయాలు కాదు నువ్వు గిరిజనుడు గుట్ట మీద ఉన్నాడు కదా గుట్ట కింద ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి ప్రజలు పేదవాళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇందులో ఆస్తి గల వాళ్ళు ఉన్నారు రెండు మూడు అపార్ట్మెంట్లు నీకు అవపడుతూనే ఉంటాయి అక్కడ పోతే రెండు మూడు అపార్ట్మెంట్లు ఉన్న వాడికి నువ్వు సహాయం చేయబాకు కానీ పూరి ప్రతి పూరి గుడిసెను నువ్వు వరద బాధితులకు కట్టే దాంట్లో ఒక పటిష్టమైన కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి అందరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా రైట్ అంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన హామీతో ఒకవేళ నెరవేరే అవకాశం ఉందా మీరు చెప్తున్న సమస్య ఎత్తైన ప్రదేశంలో కాలనీలు నిర్మిస్తాం ముంపు ప్రాంతాల వాళ్ళకి అన్న మాట పరిష్కారం అవుతుందంటారా ఆయన ఖచ్చితంగా నిజాయితీగా చేయగలిగితే మాత్రం పరిష్కారం అవుతుంది ఎందుకు కాదు ఓకే రైట్ అండి ఇంకొక సమస్య కూడా అదే ప్రజలు మరి మీకు కూడా చెప్పే ఉండాలి మరి కరకట్ట ఎత్తు పెంచాలి అంటే ఎటపాక ప్రాంతంలో కానీ మేడుబాయ ప్రాంతంలో కానీ కరకట్ట ఎత్తు పెంచితే దుమ్ముగూడెం వరకు ఉన్న కరకట్ట ఎత్తు పెంచితే మా కాస్తంత ఊరట లభిస్తుంది అని మరి ఈ విషయం ఎట్లా ఉంటే ఈ కరకట్ట విషయం ఎలా ఉంటే పోలవరం దగ్గర ఎత్తు పెంచుతామంటూ కూడా అక్కడ మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది గోదావరి నది పరివాహక ప్రాంతంలో గోదావరి ఎక్కడైతే ఉధృతి ఉంటుందో ఒక ఒక స్పీడ్ తోటి వస్తుందో అక్కడ ఒక కరకట్ట నిర్మించాలి
ఎందుకంటే దాని వెనకాలనే గ్రామాలు ఉంటాయి కాబట్టి గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా చుట్టూ అటుపక్క గాని ఇటుపక్క గాని ఒక కరకట్ట నిర్మాణం అనేది అది ఎన్ని కోట్ల రూపాయలైనా గాని అది సురక్షితంగా నిర్మించడం వల్ల ఈ రోజు గాని రేపు గాని ఎల్లుండి గాని ప్రజలు ఇలాంటి అవస్థ లేకుండా ఇబ్బంది లేకుండా సురక్షితంగా జీవించగలుగుతారు వరద వచ్చిందంటే నిద్ర లేకుండా గడపాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి ఆ కరకట్ట ఏదైతుందో నువ్వు దుమ్ముగూడెం కానించి మొదలు పెడితే ఏదైతుందో నేను దుమ్ముగూడెం తోటి కూడా నేను పరిమితం కావట్లే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా నువ్వు వరద ఎఫెక్ట్ అయ్యే గోదావరికి కరకట్ట నిర్మించాలే ఓకే కదా కాబట్టి అలా నిర్మించడం వల్ల బ్రహ్మాండమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు కరకట్ట గోదావరి పరివాహక ప్రాంతం రెండు సైడ్ల కరకట్ట నిర్మించడం వల్ల జరిగే పరిణామం ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతంలో అనేక ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉన్నాయి ఆ ఇండస్ట్రియల్ ప్రాంతాలలో దుర్మార్గమైన రసాయనాలు కలపటం వల్ల రసాయనాలు మొత్తం కూడా గోదావరిలోకే వదులుతున్నారు తద్వారా గోదావరిని మంచినీళ్లు తాగడానికి కూడా అవకాశం లేకుండా అది ఒక పొల్యూషన్ కేంద్రంగా వాయు అది ఒక మలమూత్రాలు మోసే కేంద్రంగా తయారైన ఇవాళ కృష్ణా గోదావరి నదులు కాబట్టి నువ్వు కరకట్ట నిర్మించినట్టయితే వాడు కరకట్ట దాటి ఆ వాటర్ని గోదావరిలోకి పోయటానికి ఇండస్ట్రియల్ ప్రాంతాల వాళ్ళు దాంట్లో ముందుకు రారు వాడి మీద యాక్షన్ తీసుకుంటాం మనం ఎందుకంటే వాడు కరకట్ట దాటి వాటర్ని గోదావరిలోకి వదిలితే మనం అందరం చూస్తూ ఉండలేం కదా కాబట్టి ఆ కరకట్ట నిర్మాణం ఏదైతుందో గోదావరికి అటు సైడు ఇటు సైడు ఖచ్చితంగా నిర్మించాలి రైట్ మరి క్రింది స్థాయిలో అంటే క్రింది భాగంలో ఉన్న మరి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయితే మరి అక్కడి నుంచి బ్యాక్ వాటర్ అంతా వచ్చేసి భద్రాచలం కానీ దానికి అనుకుని ఉన్న గ్రామాలను కానీ నీటమట్టం అవుతాయి అన్న విషయం ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్లోనే చెప్పడం జరిగింది అన్న విషయం కూడా స్పష్టంగా అక్కడ ప్రజలు కూడా చెప్తున్నమాట మీరు వాటర్ స్వభావం కనుక మనం అంచనా వేసుకుంటే మీరు సముద్రం ఉంటుంది సముద్రంలో అలలు ఉంటాయి అలలు ఏం చేస్తూ ఉంటాయి బయట నుంచి వర్షం తోట వచ్చిన వాటర్ని యాక్చువల్గా సముద్రంలోకి పోతానంటే వదిలిపెట్టవు అది బ్రేక్ చేస్తూ ఉంటుంది ఓకే బ్రేక్ చేయటం వల్ల ఇక్కడ నుంచి పోయిన వాటర్ మొత్తం కూడా సముద్రంలో డైరెక్ట్ కలవదు తద్వారా ఏమైంది కొంత లెక్క చాలా కిలోమీటర్ల వరకు కూడా వెనక ప్రాంతం మునిగిపోద్ది ఎందుకు సముద్రం రానియదు కాబట్టి తద్వారా ఏమైంది ఆ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోతూ ఉంటుంది కదా అట్లనే గోదావరికి కూడా నువ్వు ముందు ప్రాజెక్టు కట్టావనుకోండి ఇప్పటికే భద్రజలం చాలా ప్రాంతము మునిగిపోయింది రేపు పొద్దున ఆ ప్రాజెక్టు ఎత్తు కూడా పెంచితే దాదాపు దుమ్ముగూడెము అయితేంది చెర్ల అయితేంది భద్రాచలం అయితేంది సారపాక అయితేంది ఈవెన్ నా ఉద్దేశం మరుగూరు అయితేంది పినపాక అయితేంది బోర్గంపాడు అయితేంది ఈవెన్ కొత్తగూడెం దాకా పాలవంచ కొత్తగూడెం దాకా కూడా దాదాపుగా ఆ కట్ట నిర్మాణం జరిగితే కొలాప్స్ అయిపోతాయి రైట్ అంటే భవిష్యత్తులో రాబోతున్న ఈ ప్రమాదాన్ని మరి అంచనా వేయకుండా ఉన్నదానికి సరి చేస్తాం కట్ట ఎత్తు పెంచుతాం లేకపోతే మీకు 10,000 ఇస్తాం లేకపోతే నివాసాలను ఏర్పాటు చేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రభుత్వాలు అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఎందుకు ప్రభుత్వాలు ఇంత ఇన్ని వేల మందిని ముంచి ఇంత ప్రాంతాన్ని ముంచి కట్టలు ఎప్పుతున్నారు నిజంగా రైతుల మీద ఇంత ప్రేమ వీళ్ళకుందా కదా రైతు కోసమే ఇంత చేస్తున్నారా రైతు కోసం ఇంకొకళ్ళు ముంచి ఇంకొకళ్ళకి పెట్టాల్సిన అవసరం ఉందా అంటే కాదు ఈరోజు వాటర్ యొక్క వాల్యూ పెరుగుతుంది వాటర్ యొక్క అవసరం పెరుగుతుంది వాటర్ యొక్క అవసరం ఈరోజు మల్టీనేషన్ కంపెనీలకు అవసరం ఉంది కాబట్టి మల్టీనేషన్ కంపెనీలు సేఫ్గా ఉండాలంటే బహుళజాతి కంపెనీలు సేఫ్గా ఉండాలంటే బహుళజాతి ఆధారిత గవర్నమెంట్లే ఈరోజు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నారు కానీ అక్కడ రైతు కోసం చేయట్లేదు ఇక్కడ మన కోసం చేయట్లేదు కాబట్టి అది పెంచడం తగ్గించడం ఏదైతుందో ఈ రెండు గవర్నమెంట్లు దాదాపు ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉంటున్న గవర్నమెంట్లు కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకొని జనం మునగకుండా చూడాలి అక్కడ నీరు లేకుండా చావకుండా ఇబ్బంది వచ్చేటట్టు కూడా ఉండకుండా చూడాలి ఆ బ్యాలెన్స్ ఏదైతుందో ఇద్దరు మాట్లాడుకొని చేయవలసిన బాధ్యత ఉంది లేదు అంటే భద్రాచలం చెర్ల దుమ్ముగూడెం పినపాక మొత్తం బోర్గంపాడు మనుగూరు కొత్తగూడెం దాకా కూడా ఈ ప్రాంతాలు మొత్తం కూడా జలమయమవుతాయి ఇంకా మనకు సీత ఉండదు రాముడు ఉండడు గుడి ఉండదు
బడి ఉండదు రైట్ జయరాజ్ గారు ఇప్పుడు అదే విధంగా మరి ప్రతి ఐదేళ్లకు మరి ప్రభుత్వాలకు పరీక్ష కాలం మీకు తెలిసింది ఎన్నికల కాలం వస్తుంటుంది కానీ భద్రాచలం నది పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో వీరికి ప్రతి ఏటా జూలై ఆగస్టు నెలలో ఈ పరీక్ష కాలం ఏర్పడుతుంది మరి ఇలా లేకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు అంటే దూరదృష్టి ఎలా ఉండాలంటారు వాళ్ళకి అసలు ఉందంటారా అంటే ఒక సురక్షితమైన మన వాటర్కు మన ఆశకు ఒక అద్దు ఉండాలి ఎంత వాటర్ గోదావరి నుంచి మనం తీసుకోవాలి ఎంత వాటర్ మనం ఫ్రీగా వదలాలి ఆ అంచనా కనుక ఉండేటట్టయితే జనం సురక్షితంగా ఉంటారు మనం నీటి సోర్స్ను ఉపయోగించుకోగలుగుతాం అన్నీ పర్ఫెక్ట్గా రైట్ అంటే దాదాపు 3462 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది అనుకుంటే మరి ఈ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు తప్పనిసరిగా ఈ 2 నెలల్లో కష్టాలు పడుతున్నారు మరి ఈ కష్టాలు ఓట్లు వేసి గెలిపించుకున్నందుక లేకపోతే ఇంకెలా ఎలా తీసుకోవచ్చు అంటారు వీరి కష్టాలు తప్పకుండా ఓటుకు సంబంధించిన సమస్య కాదు ఇది నేచర్కి సంబంధించిన విషయం కాబట్టి అనుభవజ్ఞులైన మనుషుల్ని ఏర్పాటు చేసుకొని ఇంజనీర్స్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతం మనిషి అన్నవాడు ఎవడైనా ఉంటే ప్రజలకు సేవ చేయాలి కానీ ప్రజల్ని కాపాడాలి కానీ కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆదుకోవాలి కానీ ఇక్కడ రాజకీయాలు చూడటం ఇక్కడ ఓట్లు చూడటం ఈ గ్రామాలు అటు పోయినాయి ఆ గ్రామాలు ఇటు వచ్చినాయి ఇట్లాంటి చిల్లర మల్లర వ్యవహారాల్లో తలదూర్చడం అనేది అది రాజకీయ నాయకులకు మంచిది కాదు ప్రభుత్వాలకు మంచిది కాదు మాలాంటి వాళ్ళకు కూడా మంచిది కాదు అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఆ వరదలకి సంబంధించిన వరద రాజకీయాలు బురద రాజకీయాల మీద మరి ఇరుపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఆ అటువైపు ఉన్న రాజకీయ పార్టీలు కానీ మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి లేకపోతే బురద నీళ్లు పోసుకుంటున్నాయి కానీ శాశ్వత పరిష్కారం ఇది శాశ్వత పరిష్కారం కోసం ఇది చేస్తున్నాం అన్న ప్రభుత్వం అటు కానీ ఇటు కానీ లేకుండా పోయింది అంటే ఒకవేళ మీ యొక్క విశ్లేషణ ఏంటంటారు అంటే పాలకులను ఎన్నుకునేటప్పుడు మనం ఓటు ఈ దేశంలో ప్రధానంగా ఓటు ఉంది కానీ ఆ ఓటు చైతన్యం లేదు బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో స్వాతంత్ర అనంతరం కానీ స్వాతంత్రానికి ముందు కానీ ఒక సాంస్కృతికమైన విప్లవం జరగాలని చెప్పాడు ఆ సాంస్కృతిక విప్లవం ఈ దేశంలో ఇంకా రాలేదు ఆ చైతన్యం రాలేదు అసలు ఎడ్యుకేషన్ అయితే తక్కువ ఇక్కడ పేద భయంకరమైన పేదరికం స్వాతంత్రానికి ముందు భూస్వాములు 1000 ఎకరాల భూమి కలిగి ఉన్నారు స్వాతంత్రం తర్వాత కూడా కలిగి ఉన్నారు స్వాతంత్రానికి ముందు పెట్టుబడిదారులు ఎంత బలిసి ఉన్నారో స్వాతంత్రం తర్వాత కూడా అంతే బలిసి ఉన్నారు స్వాతంత్రానికి ముందు పేదలు ఎట్లున్నారో స్వాతంత్రం తర్వాత కూడా పేదలు అట్లే ఉన్నారు అంటే ఈ దేశంలో రావాల్సిన మార్పు ఏదైతుందో అది రాలేదు కాబట్టి అలాంటి సాంస్కృతికమైన మార్పు కావాలని ప్రజలు కవులు కళాకారులు మాలాంటి వాళ్ళందరూ 24 గంటలు కష్టపడుతున్నాం కాబట్టి ఆ మార్పు వచ్చేదాకా ఇలాంటి చైతన్యం లేని ప్రజలు అమాయకపు ప్రజలు ఓటు చైతన్యం లేని ఓటు ఎన్ని కష్టాలు పడితే వచ్చిందనే తెలుసుకోలేని ప్రజలు ఉన్నంత కాలం ఈ పాలకులు ఇలానే ఉంటారు ఈ ప్రజలు ఇలాంటి బాధనే పడతా ఉంటాం మనం టీవీల ముందు లేకుంటే ఇంకో కాడ రైట్ రవిగాంచిన చోటు కవిగాంచుతాడని చెప్పేసి అన్న పదం మనం చిన్నప్పుడు చదువుకుంది మరి ప్రజాకవిగా మరి ఈ భావాన్ని ఈ భావజాలాన్ని ఇప్పుడు ప్రజల యొక్క భావజాలం ఏదైతే ఉందో మరి దాన్ని మీరు భుజానికి ఎత్తుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కవులు కానీ రచయితలు కానీ ప్రభుత్వాలకు కన్ను విప్పి కలిగించేలా కూడా చేయాల్సి ఉంటుంది మీరైతే ఇప్పుడు వెళ్ళి పర్యటన చేయడం జరిగింది అటు తర్వాత ఏం చేయబోతున్నారు అంటే మీ యొక్క గమనంలోకి వచ్చిన విషయాల్ని ప్రభుత్వంకి ఏమైనా వినవించబోతున్నారా అంటే నేను ప్రధానంగా ఏంటంటే నా ఒక యాజ్ ఏ మనిషిగా యాజ్ ఏ ఇండియన్గా ఓ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్స్పిరేషన్ తోటి బతికేవాడుగా ఏ ప్రజల కోసం అయితే మన పాటను మాటను ఉపయోగించదలుచుకున్నాము ఆ ప్రజలకు నేను పాటను మాటనే కాదు నా సహాయాన్ని ఎంత సహాయం చేయగలిగితే ఆ ప్రజలకు అంత సహాయం చేస్తాను మేము అక్కడ ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులు చూసాం నేను ఒక ఒక సన్నివేశం కాడ ఏడ్చాను మేము మా ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప మిగతా బట్టలు మొత్తం కూడా తీసుకొని వెళ్ళాము చెద్దర్లు బట్టలు జంపకానాలు ఒక ఊర్లో అందరినీ తీసుకొని ఒక కాడ కూడేశాము కూడేసిన తర్వాత వృద్ధులకు చెద్దర్లు ఇచ్చాము లేకుంటే మాలాంటి వయసు ఉన్న వాళ్ళకు బట్టలు ఇచ్చాము ఇవన్నీ చేశాము అందరికి ఇచ్చిన తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు ఉరికొచ్చారు ఉరికొచ్చి సార్ మాకు బట్టలు వేయి అని అన్నారు మేము చిన్నపిల్లల బట్టలు తీసుకుపోలేదు అసలు నాకు మా నాన్న చిన్నప్పుడు బట్టలు గుట్టి ఇవ్వకుంటే నాన్నతోటి గొడవపడి నాన్న నాకు బట్టలు గుట్టి అని ఎట్లా ఏడ్చానో ఆ చిన్న పిల్లల్ని చూసి వాళ్ళకి ఇవ్వలేకపోయేవరకే వాళ్ళ సైజు బట్టలు లేకపోయేవరకే
నేను చాలా దుఃఖపడ్డాను, చాలా బాధపడ్డాను. అప్పుడు వాళ్ళకు ఒక పుస్తకం ఇచ్చి వచ్చారు రెండు. అది ఏంటంటే అంబేద్కర్ దినచర్య. ఓకే, అంబేద్కర్ ఎలా జీవించేవాడు, ఎలా చదువుకునేవాడు, ఎలా నలుగురి కోసం నిలబడేవాడు, ఎలా కష్టాలను తట్టుకునేవాడు, ఎలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, ఎలా ఒక ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కగలిగాడు. ఆ పుస్తకం ఇయ్యటం వల్ల కొంత నేను సాటిస్ఫై అయ్యాను. బట్టలు ఇవ్వకపోయినా కానీ వాళ్ళ పుస్తకం, సాధారణంగా రచయితలు కానీ కవులు కానీ వారి యొక్క పుస్తకాలను ఇవ్వడం జరుగుతుంటుంది. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దినచర్య చాలా పుస్తకం చాలా వాల్యుబుల్, కొన్ని వేల పుస్తకాలు కొన్ని నా కారులో పెట్టుకుంటాను. అది చదవగలిగిన వాళ్ళందరికీ నేను ఇచ్చుకుంటూ పోతా ఉంటాను. జ్ఞానం అనేది నలుగురికి పంచాలండి, అది నేను నా ఒక్కటి సొత్తు కాదు కదా. కాబట్టి జ్ఞానవంతుడైతే ఈ ప్రపంచాన్ని వాడు మార్చగలుగుతాడు. రైట్, ఈ చివరిగా అండి, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ముంపు గ్రామాల వాళ్ళు కానీ ఆ గ్రామస్తులు కానీ మరి వరదలు వచ్చాయంటే జూలై ఆగస్ట్ నెల మనకి వాళ్ళకి వాళ్ళ గుర్తు వస్తుంది. అదేవిధంగా రెండు హెలికాప్టర్లు వస్తుంటాయి, అదేవిధంగా మరి మంత్రి లేకపోతే సీఎం గారు వస్తారు. హెలికాప్టర్లు వచ్చినప్పుడు అక్కడ ఆహార పొట్ల ప్యాకెట్లు అక్కడ పడేస్తారు, వరద వచ్చినప్పుడు వీళ్ళని తీసుకెళ్లి షెల్టర్లో పడేస్తారు. అటు తర్వాత బురదతోటి వరద తర్వాత వచ్చే బురదతోటి వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సీతకన్ను వేస్తారు. ఇది అక్కడ ప్రజల మాట అనుకుంటే దీన్ని ఎలా తీసుకోవచ్చంటారు? నేటి ప్రభుత్వాలకు ఇది కనువిప్పు కలిగిస్తుందా? అంటే ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలా తిరగబడుతున్నారు. మీరు గమనిస్తున్నారా? అదే మన ఖమ్మం జిల్లాలో కూడా మంత్రులు వచ్చి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక డెమోక్రసీ వ్యవస్థలో ప్రతిపక్షానికి ఎంత వాయిస్ ఉండాలి, పాలక పక్షం ఎట్లుంటుందో ప్రతిపక్షానికి కూడా అంత వాయిస్ ఇచ్చాడు. ఓకే, చివరికి ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడటానికి మహిళలకు రిజర్వ్డ్ సీట్లు ఇచ్చాడు, కార్మికుడికి కూడా రిజర్వ్డ్ సీట్లు ఇచ్చాడు. కొంతమంది మేధావులు గెలవలేరు ఎన్నికల్లో, అలాంటి వాళ్ళకు కూడా సభలో ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు జ్ఞానవంతులు, దీన్ని సెట్ చేస్తారనే ఉద్దేశంతో ఇచ్చారు. కాబట్టి జ్ఞానవంతులు సభల్లో మాట్లాడరు కదా, లేదు ఓట్లతోటి వచ్చేవాడు ఇంత ఇంకా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజల్ని ఇట్లాంటి మోసకారికమైన వాగ్దానాలు చేస్తూ నాలుగు రోజులు కాలం గడిపి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే డెమోక్రటిక్ స్పేస్ లేనప్పుడు తిరగబడతారు, రోడ్ల మీద పెట్టి తంతారు, వాళ్ళ కార్లు విధ్వంసం చేస్తారు, వాళ్ళ ఇల్లు లూటీ చేస్తారు. ఓ పెను విప్లవం అనేది ప్రజల నుంచి ఆ నిరసన ఆగి 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 ఓ గోదావరి ఫ్లో ఎట్లా స్టార్ట్ అయిందో అట్లా స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఏ పోలీసుడు, ఏ గన్మెన్లు, ఏ మిలిటరీ వాడు ఎవడు ఆపలేడు. కాబట్టి అలాంటి పరిస్థితి, అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా తెలివిగా ఒక డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చాడు. ఆ స్పేస్ను కూడా మూసేసిన వరకు అంతిమంగా ప్రజలు తిరగబడతారు. రైట్, ఇప్పుడు అదే మరి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన వరదల కారణంగా కూడా మంత్రులు వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, వెళుతున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ప్రజల నుంచి అజిటేషన్ రానే వచ్చింది. కొన్ని చోట్ల సీఎం కేసీఆర్ గారు వస్తున్నారు, పర్యటనకు వస్తున్నారు, భద్రాచలం లేదా పరిసర ప్రాంతాలకు వస్తున్నారు అన్నప్పుడు కొంతమందిని అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్షాలుగా లేదా వామపక్షాలుగా ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ప్రజల యొక్క సమస్యలను వినిపించడం చేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు వినలేకపోవడం, అరెస్టులకు వాళ్ళకి దారితీయడం, ఇదంతా ఏంటంటూ కూడా ప్రజల యొక్క ఒక ప్రశ్న అనుకుంటే దీనికి ఎలా స్పందించవచ్చు అంటారు? మనం ఇప్పుడు నాయకుడి దగ్గరికి ప్రజలు ఎప్పుడూ వెళ్ళటానికి, అర్ధరాత్రి కూడా వెళ్ళటానికి ఒక స్పేస్ ఉండాలి. ఓకే, ఆ స్పేస్ లేదంటే అది చాలా మంచి పద్ధతి కాదు, అది ఎవరైనా పాటించాలి. ఓకే, రైట్. ఇక చివరిగా మరి ప్రకృతి ప్రేమికులుగా, ప్రజాకవిగా, మరి ఈ ఉన్న ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మీరు మళ్ళీ వెళ్ళి తిరిగి పర్యటనలు అవన్నీ చూసి వచ్చినారు, సో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? లేదు, ఇమీడియట్లీ ప్రజలకు మాత్రం వాళ్ళకు దినచర్య, రోజు కావలసిన ఫుడ్ అయితేంది, బియ్యం అయితేంది, బట్టలు అయితేంది, జంపకానాలు అయితేంది, వాళ్ళని మెట్ట ప్రాంతాలకు తరలించడం అయితేంది, వాళ్ళకు కావలసిన సురక్షితమైన అన్ని అవకాశాలు మొత్తం కూడా ప్రభుత్వం కల్పించాలి. ఇప్పటికే అక్కడ అధికారులు కొంత శ్రమ పడుతున్నారు, దాన్ని బాగా పెంచాలి. ఓకే, రైట్ అండి, జయరాజ్ గారు థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ అండి. రైట్, మరి ప్రజాకవి జయరాజ్ గారు మరి వరదకి సంబంధించిన ముంపు గ్రామాలలో కూడా మరి స్వయంగా తన యొక్క బృందంతో పర్యటన చేయడం జరిగింది. పర్యటించడమే కాదు, నాయకుల్లా కాకుండా మరి వీరు కూడా తమ వద్ద ఉన్న వస్త్రాలు లేక ఏవైతే బట్టలు ఉన్నాయో అవి కూడా వితరణ చేసి మేము సైతం నేను సైతం అంటూ కూడా వారు నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో మరి ప్రతి ఏటా వచ్చే ఈ యొక్క గోదావరి వరదలు కానీ బురదలు కానీ సమస్యలు కానీ పూర్తి పరిష్కారంగా ప్రభుత్వాలు మరి ఆలోచించాలి అన్న ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా భద్రాచల పరిసర ప్రాంతాలకి
సీఎం కేసీఆర్ గారు పర్యటన నిమిత్తం వెళ్ళినప్పుడు కూడా 10,000 రూపాయల తక్షణ సహాయం ప్రకటించారు. అదేవిధంగా వారికి ఎత్తైన ప్రదేశాలలో కూడా కాలనీలు నిర్మించేందుకు అక్కడ అధికారులను కూడా సెలెక్ట్ చేయండి, ఆ యొక్క ప్రాంతాలను గుర్తించినట్టు, అదేవిధంగా మళ్ళీ ఆ కాలనీల ఏర్పాటప్పుడు శంకుస్థాపన కూడా నేను వస్తాను అని చెప్పడం జరిగింది. కానీ హామీలు ఇవ్వడం కాదు, హామీలను నెరవేర్చాలి, ప్రతి ఏటా మాకు వస్తున్న ఈ సమస్యను తీర్చాలి అంటూ కూడా మరి భద్రాచల పరిసర ప్రాంతాలు అదేవిధంగా గోదావరి నదీ తీర ప్రాంతాలలో ఉన్న ముంపువాసుల మాటను మరి ప్రజాకవి జయరాజ్ గారు తన మాటగా మీడియా ముందు పెట్టడం జరిగింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్.